పీవీఎస్ ఎన్జీబీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యప్ప స్వామి దర్శనాలతో శబరిమల అంతా బాగా రష్గా ఉంటుంది. అయితే అక్కడ మనకి అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లు కనిపిస్తాయి. ఆ 18 మెట్లకి ఉన్న విశిష్టత, 18 మెట్లు ఎక్కడం వల్ల మనకు కలిగే పుణ్యఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నిటికన్నా శబరిమలై అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ప్రాముఖ్యత కలది. దేశంలోని అన్ని ప్రాంతాల వారు శబరిమలైలోనే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చాలా నిష్ఠగా ఉండాలి, నిష్ఠతో ధరించాలి. అయ్యప్ప మాలను భక్తి శ్రద్ధలతో ధరించడం వల్ల వారికున్న పాపాలన్నీ నశిస్తాయి. నవంబర్ నుండి జనవరి వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు శబరిమలై దర్శించి మాల విరమణ చేస్తూ ఉంటారు. 18 మెట్ల గురించి తెలుసుకుందాం. ఈ 18 మెట్లు 18 పురాణాలకు సంబంధించినవి. అలాగే ఈ 18 మెట్లు దుష్ట శక్తులను నివారించడానికి అయ్యప్ప స్వామి వాడిన ఆయుధాలుగా చెప్పబడి ఉన్నాయి. ఇందులో మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సంబంధించినవి, తరువాత 8 మెట్లు రాగదేశాలకు సంబంధించినవి, తరువాత 3 మెట్లు సత్వ తమో రజోగుణాలకు సంబంధించినవి, 17-18 మెట్లు విద్యకి అజ్ఞానానికి సంబంధించినవిగా చెప్పబడి ఉన్నాయి. ఈ 18 మెట్లు ఒకసారి పైకి ఎక్కటానికి మరోసారి కిందకి దిగటానికి ఉపయోగిస్తారు. ఈ 18 మెట్లో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. అయ్యప్ప దర్శనం చేసుకునేటప్పుడు 18 మెట్లకు వాటికున్న విశిష్టత తెలుసుకున్నారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ ను తెలపండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.